కనీసం మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళు లేరు, భోజనం పెట్టేవాళ్ళు లేరు, పట్టించుకున్న వాళ్ళు లేరని కూడా పెద్ద వయసు ఉన్న వాళ్ళు, మహిళలు, పిల్లలు, తల్లిదండ్రులు బాధ అవనాతీతంగా ఉంది. మేము అడుగుతా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారిని, మీరు వింటలేదా, మీకు కనపట్టలేదా, మీరు చూడలేదా, మీకు చెప్పేవాళ్ళు లేరా? ఇందాక ఆ పేదవాళ్ళు అడిగింది ఒకే ఒక్క మాట, ఆ లాంచీలో ఒక రాజకీయ నాయకుడు ఉంటే, ఒక ఉన్నతాధికారి ఉంటే ఇన్ని రోజులు లాంచీ గోదావరి గర్భంలో ఉండేదా అని ఆ తల్లి అడుగుతా ఉంది. మేము పేదవాళ్ళం కాబట్టి, పక్క రాష్ట్రం నుంచి వచ్చాం కాబట్టి మమ్మల్ని పట్టించుకునే దిక్కు లేదని హృదయ విదారకంగా వాళ్ళు బాధపడతా ఉంటే, వాళ్ళు చెప్తా ఉంటే చాలా బాధగా ఉంది. గతంలో ప్రమాదం జరిగినప్పుడు ప్రజలు చెప్తా ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు స్వయంగా లాంచీలో ఉండి మహారాజు రాజప్ప గారు, నెహ్రూ గారు, బుచ్చి గారు, పెద్దలంతా కూడా సంబంధిత అధికారులు కాని మంత్రులు కాని మొత్తం వాళ్ళ కుటుంబ సభ్యులకి ఆర్థిక సేవలు అప్పచెప్పేవారు కూడా చంద్రబాబు నాయుడు గారు బాధ్యత తీసుకున్నారు. దగ్గర దగ్గర కుటుంబ సభ్యులకు 16 లక్షలు ఇప్పించారు. ఇవాళ ప్రభుత్వం యొక్క ఏ విధానం ఎలా ఉందో అర్థమవుతా ఉంది. ముఖ్యమంత్రి గారు ఏరియల్ సర్వే చేసి వెళ్లారు. ఏరియల్ సర్వే చేసి హాస్పిటల్కి వస్తే పాపం మీడియా మిత్రులంతా కూడా ఆశపడ్డారు. అయ్యా, నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి, నిండు ప్రాణాలు మునిగిపోయాయి, అయ్యా ముఖ్యమంత్రి గారు మాట్లాడమని మా మీడియా సోదరులందరూ కూడా అడిగితే నమస్కారం పెట్టి వెళ్ళిపోయాడు. నమస్కారం పెట్టి వెళ్ళిపోయాడు. కనీసం రివ్యూ చేసి నేను అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి గారిని, ఇవాళ దేవీపట్నం దగ్గర లాంచీ గంట సేపు పైగా ఆగినప్పుడు ఎక్కడి నుంచి ఫోన్లు వచ్చాయి? ఏ టెక్నాలజీ లేదా? పోలీసులకు వచ్చిన ఫోన్లన్నీ కూడా కాల్ డేటా విశ్లేషిస్తే తెలీదా? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆల్రెడీ 115 రోజులు దాటిపోయింది, ఇంకా నేర్చుకోవాలా మీరు? డ్రైవర్ ఫోన్లకు ఎవరో ఫోన్ చేశారు, లేకపోతే అక్కడ ఉన్న ఎస్ఐ కానిస్టేబుల్కి ఎవరు ఫోన్ చేశారు? ఏ కార్యాలయాల నుంచి ఫోన్ వచ్చాయి? ఏ నాయకుల దగ్గర నుంచి ఫోన్లు వచ్చాయి? ఏ కాల్ డేటా విశ్లేషించి మీడియాకి ఇస్తే సమాధానాలు దొరకవా? వాస్తవాలు బయటికి రావా? సామాన్యుడు వచ్చి నేను లాంచీ తీయడానికి నాకు అవకాశం ఇవ్వమని అడుగుతున్నాను. మేమందరం కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని పంపించారు. మీరు వెళ్ళిరండి, బాధితుల పక్షాన అక్కడ ఒడ్డు దగ్గర ఉండమంటే 144 సెక్షన్ పెట్టారంట. రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా కూడా 144 సెక్షన్ సెక్షన్ 30 అమల్లో మీడియా మిత్రులు గాని మేం గాని ఆ గోదావరి గర్భం దగ్గరికి వెళ్లి ఆ గోదావరి ఒప్పుకెళ్లి ఆ బాధితుల పక్షాన వాళ్ళ కుటుంబ సభ్యులను తీసుకెళ్లి అక్కడికి వెళ్లి ఆ చూసేవాళ్ళ కార్యక్రమాన్ని పర్యవేక్షించే వాళ్ళనే చూసే వాళ్ళని కనపడినట్టయితే ఇంకా బాగా కష్టపడి తొందరగా పనిచేస్తారని బాధితులు అడుగుతా ఉన్నారు. మేము కూడా కనీసం ఆ ప్రాంతానికి వెళ్లి మరి పనిచేసే వాళ్ళని ఒకసారి ఏం జరుగుతుందో వాస్తవం రాష్ట్ర ప్రజలకు తెలియాలని మేము వెళ్దామంటే పోలీసులు 144 సెక్షన్ పెట్టాం, వెళ్ళటానికి వీళ్ళే బాధితులు వెళ్ళని ఎవరు, బొమ్మల వెళ్ళని ఎవరు, మంత్రులు తిరిగిలేదు. ఇరిగేషన్ మంత్రి పట్టించుకోవాలి, టూరిజం మంత్రి పట్టించుకోవాలి, రెవెన్యూ మంత్రి పట్టించుకోవాలి, హోమ్ మినిస్టర్ పట్టించుకోవాలి. 4-5 డిపార్ట్మెంట్లు బాధ్యత ఉంది. ఇక్కడ కూర్చోవాలి, ఆ కుటుంబ సభ్యులు ఓదార్చాలి. ఎవరైతే మిమ్మల్ని నమ్మి ఇవాళ మీరు వదిలిన లాంచీ మీద వాళ్ళ నిండు ప్రాణాలు ఇవాళ గాల్లో కలిసిపోయాయి. ఏ బాధ్యత లేదా ముఖ్యమంత్రి గారికి లేదా, మంత్రులకు లేదా, ప్రభుత్వానికి లేదా?
ఇక్కడ చెప్తా ఉన్నారు, బాధితులు చెప్తా ఉన్నారు, కనీసం మంత్రి లేవలేదు, భోజనం పెట్టలేదు, తీసుకెళ్లలేదు. ఆ దొరికిన పార్థివ శరీరాలను కూడా ఇంత బాధ్యత రాహిత్యంగా లాక్కొస్తా ఉన్నారు. ఇక్కడ నుంచి పంపించేటప్పుడు కూడా కనీసం ఒక కోల్డ్ మరి ఫ్రీజర్ లో పెట్టి పంపించాలని, కనీస జ్ఞానం కూడా లేకుండా బాధ్యత రాహిత్యం చేస్తా ఉన్నారు. ఇక్కడున్న ఒక పార్థివ శరీరం కూడా బయట పడేస్తే పురుగులు పట్టాయని ఒక తండ్రి ఆవేదన చెప్తా ఉన్నాడు, ఒక పేదవాడు ఆవేదన చెప్తున్నాడు. ముఖ్యమంత్రి గారు, నేను ఉన్నాను, నేను విన్నానని చెప్తా ఉన్నారు కదా, ఇవన్నీ వినపట్టలేదా? మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆ రోజు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఏం మాట్లాడారు? క్రిమినల్ కేసులు బుక్ చేయాలన్నారు, మంత్రుల మీద పెట్టాలన్నారు, ముఖ్యమంత్రి మీద పెట్టాలన్నారు, 25 లక్షల రూపాయలు సహాయం వెంటనే ప్రకటించాలని మరి జగన్మోహన్ రెడ్డి గారు, వారి నాయకులు చాలా పెద్ద పెద్ద మాటలు మీడియా ముందు మాట్లాడారు. వాళ్ళు ఎందుకు నోళ్లు తెరవట్లా, ఎందుకు మాట్లాడలేకపోతున్నారు, ఎందుకు నోళ్లు తెరవలేకపోతున్నారు? ఏ గోదావరి ఒడ్డున ఎందుకు కూర్చొని ఆ కుటుంబాలకు అండగా ఉండలేకపోతున్నారో చెప్పాలని నేను డిమాండ్ చేస్తున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.